గౌరవనీయులైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి మరి మా ఇంట్లో మా చిన్న పాపకి ఇట్లా ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి చాలా బాగా మాకు ఫాస్ట్గా అన్నీ చేసేసేసారు, అన్నీ అందుబాటులో మరి మాకు జరగటం జరిగింది. మరి గవర్నమెంట్ తరఫున 10,000 రూపాయలు చెక్ ఇవ్వటం జరిగింది, మరి 10 లక్షల రూపాయలు చెక్ ఇవ్వటం జరిగింది, మరి కుటుంబ ఆర్థిక పరంగా 4,50,000 మరి మాకు అకౌంట్లో వచ్చినాయి. మళ్ళీ వచ్చేసేసి మరి ఇంట్లో కూడా ఆర్థికంగా చూసుకోవడానికి కూడా కొంత అమౌంట్ మొన్న రైస్ విషయంలో ఇచ్చారు. అందుని బట్టి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మా పెద్ద పాపకి జాబ్ ఇస్తానన్నారు, మరి ఒక ఫ్లాట్ ఇస్తానన్నారు, అవి కూడా చేసేస్తానన్నారు. మరి ఇంకోటి వచ్చేసేసి పొలం ఇస్తానన్నారు, అవి కూడా మరి సార్ చెప్పటం జరిగింది. ఇవన్నీ త్వర త్వరగా మరి మా పక్షానుండి న్యాయం జరగటం జరిగింది. అందుకు జగన్మోహన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా మరి మనవి చేసుకుని కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి నేను చెప్పే ఇంకొక విషయం ఏంటంటే, మరి ఎవరో వచ్చి మమ్మల్ని ఇంట్లో బంధించి ఒప్పించి మీ చేత చెప్పిస్తున్నారని అనుకుంటున్నారంట బయట, ఎవ్వరూ ఏమి అనుకోవద్దు, ఎవ్వరూ అది నిజం కాదు, మాకెవరూ చెప్పలేదు, మా దగ్గరికి ఎవరు వచ్చినా మేము మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడుకుని వెళ్ళారు అంతే. మాకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాకు న్యాయం చేశారు, మాకెవ్వరూ మా కుటుంబాన్ని ఎవరు బంధించలేదు, మమ్మల్ని ఎవరు ఇంట్లో ఆర్థికంగా ఇంట్లో మాత్రం మా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేదు. ఇది నేను ఆయన చేసిన సహాయం మరి నేను చెప్పుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే, తొందరగా వాడికి తగిన శిక్ష వేయాలి, ఉరి శిక్ష అమలు చేయాలని మరి ఆయన పాదాలు పట్టుకుని నేను ఒక చెల్లిగా ఒక ఆడబిడ్డగా ఒక తల్లిగా నేను మనవి చేసుకుంటున్నాను. నేను పాలాభిషేకం చేస్తాను సార్ గారికి, మరి నేను ఒక చెల్లిగా ఆలకించమని నా మనవి వినమని. నేనైతే మాట్లాడే స్థితి కూడా నాకు కాదు, నా లాంటి కడుపు కోత ఏ తల్లికి రాకూడదు. అందుకని నేను మరి ఇలాంటివి ఏ తల్లికి రాకూడదు, ఎక్కడా జరగకోకుండా మరి చూడాలనని. మరి ఎంత సహాయం చేసినా మరి మన ముఖ్యమంత్రులు గారైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా సపరేట్గా చేశారు సార్ గారు, ప్రభుత్వం చేశారని. మొత్తం 14 లక్షలు. అవును. అన్న చేసింది అన్న చేసింది మేలే చెప్తున్నానండి. నా చెల్లి లేదు అని నేను మర్చిపోయే లోపే నేను ఉన్నాను అని ఆయన అధికారులతో చేయించిన ఆయన ఉండకపోయినా ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి నీకేం కాదమ్మా నేనున్నాను అని ఆదరణ చూపించారని నేను అనుకుంటున్నానండి.
ఏం చేయాలో అది నేను చెల్లినే అనుకున్నారేమో నా చెల్లి కూడా చెల్లి అనుకున్నారేమో వెంట వెంటనే వెంట వెంటనే ఈ ఘటన జరిగిన మూడు రెండు మూడు నాలుగు రోజులకే ఇవ్వాల్సినవన్నీ ఇచ్చి సర్క్యులర్ ప్రకారం ఎవరెవరైతే చేయాలో వాళ్ళకి తక్షణమే చెప్పి ఆయన చేయించారంట జగన్మోహన్ రెడ్డి గారు. అందు చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే వాడికి కూడా శిక్ష పడుతుంది అని చెప్పారంట. ఇవ్వాల్సిన ప్రాపర్టీస్ కానీ అన్నీ ఇచ్చారండి. ఇంక ఇవ్వాల్సినవి ఏం లేవు, ఇస్తాను అని హామీ ఇచ్చారు మాకు. మా కుటుంబానికి కూడా అండగా ఉంటానని చెప్పారు. అండగా ఉన్నారు కూడా, మాకు ఉన్నారు కూడా. అందుకే చాలా థ్యాంక్స్ అండి. ఇంకంతే, మరి ముఖ్యంగా సీఎం గారికే నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియా మీడియా వారికి కూడా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు మౌనిక. అక్క మాట్లాడుతున్నా. మీ అందరికి నా వందనాలు అయ్యా. మీ అందరికి నా వందనాలు. నా పేరు పుష్పలీల. నా మనవరాలు అయ్యా రమ్య. నా పిల్లకి న్యాయం ఎలా హత్య చేసాడో వాడిని అట్లా హత్య చేయమని అడుగుతున్నా. నేనేమి ఇవ్వమని నేను అడగట్లేదు అయ్యా. నేను ఎన్కౌంటర్ అన్నా చేయాలి, ఊరన్నా తీయాలి, అప్పుడు మా నా బిడ్డకు ఆత్మశాంతి, మాకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకప్పుడు దాకా మాకు న్యాయం జరగలేదని, మాకు ఆస్తి అడగట్లే, అంతస్తులు అడగట్లేదయ్యా. నేను నా బిడ్డ హింసలు పడి చచ్చిపోయింది, ఒక దెబ్బ కొట్టుకోకుండా పెంచుకున్నాం మేము. వాడు అంత తిప్పి 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 సెల్లలో దోస్తుంటేనే మా ఒక్క కడుపులో కరుకు పోతాయి అనమాట. చంపటం, ఒక దెబ్బ కొట్టి చంపపోయేవా, ఒక పోటు పడి చంపపోయేవా, అన్ని హింసలు. ఏం తప్పు చేసిందని నా పిల్ల? అది న్యాయం చేయండి అయ్యా. నాకు ఒక పార్టీ అని నేను అడగట్లా, ఒకళ్ళన్నీ అడగట్లా, ఒక పేరు పెట్టి అడగట్లా, ఎవరన్నా కానీ నాకు ధర్మం చెయ్యండి. అడగాలి, వాడికి నేను ధనం చెయ్యాలి, అదొక్కటే నేను అడుగుతుంది. నాకేం వద్దయ్యా, వాడికి దినం నేను చేయాలి. నా పిల్లకి నేను పెళ్లి చేసుకుని పంపించాక పూలు పళ్ళు అన్నీ వేసి పంపించాక సమాధుల్లోకి పెంచి పెద్ద చేసుకొని వాడి చేతులకు బలి అయిపోయింది కాబట్టి అది వాడికి దినం నేనే చేస్తానయ్యా. నమస్కారాలు. ఏం లేదు, నా బిడ్డకు మాత్రం న్యాయం జరిగేటట్టు గౌరవం, నా బిడ్డకు మాత్రం న్యాయం జరిగేటట్టు. ఇంకో బిడ్డకి ఇదేవి జరగకుండా దిశా చట్టం ఉపయోగిస్తారు, ఏం ఉపయోగిస్తారు? నా బిడ్డ ద్వారా అదేదో అమలు కాలేదంటున్నారు. అదే నా బిడ్డ పేరు మీద, నా బిడ్డ ద్వారా అయినా ఆ పేరు మీద అయినా సరే దిశా చట్ట యాక్ట్ తొందరగా తీసుకొచ్చి శిక్షించాలని కోరుకుంటున్నాను. అంతేనా? ఎందుకంటే ఏంటి అర కోరుకోవట్లేదు అని. వెంకట్రావు అండి. ఇంతవరకు నాకు ఆ విషయమే తెలియదు సార్. నిన్నటిదాకా అసలు అతని ఫోటో కానీ అతని పేరు కానీ నిన్న చనిపోయిన తర్వాతే నాకు ఇల్లు ఏవో చెప్తేనే తెలుసు. అతను ఎవరో కూడా తెలియదు సార్. ఏ చిన్న విషయం ఉన్నా సరే నా బిడ్డ ఏదైనా దాచకుండా చెప్పిస్తా. అలాంటిది ఇలాంటి ఇంత విషయం జరగలేదు. ఏదేదో పుకారు ఏదో నాకు తెలియదు, మరి సెల్లో ఉన్నాయో కూడా తెలియదు సార్. నాకు మాత్రం ఇన్ఫర్మేషన్ లేదు. ఇంటిమేషన్ అంటే నేను జాగ్రత్త పడతాను కదా అయ్యా. అసలు ఇంతవరకు నాకు ఆ ఇంటిమేషన్ తెలియదు సార్. నాకు కానీ నా కుటుంబంలో ఎవరికి తెలియదు. ఆ రోజు రాత్రి, ఆ రోజు రోజు రాత్రే మా పెద్ద మా పెద్ద పిల్లలకి చెప్పిందంట సార్. అమ్మ అక్క నెట్ హెరాస్మెంట్ ఫోన్ మీద బెదిరిస్తున్నాడు అందరు చెప్పిందంట సార్. నాకు బయట
నీ అవరం కూడా జనం కూడా చూడలే ఎవరు పబ్లిక్ కూడా పట్టణం సంగతి చిన్న కట్టి కాబట్టి లటలటలట పొడి చేసే తర్వాత చూసుకున్నాడు జనం అంత తర్వాత బాబు వచ్చాడు ఈ బాబు వచ్చాడు మా బాబు ఎల్లారి చూశారు ఇక జరిగింది అన్నాడు ఇక బాబు వచ్చి మొత్తం కలిసి తీసుకొని ఆటలు తీసుకొని వెళ్తాడు నాకు ఇచ్చింది అమ్మ టిఫిన్ చెప్తానమ్మ నువ్వు కాఫీ పెట్టుకో ¿Están a decir más?